మోహన్ రెడ్డి గారు నిమ్మ జాతరకు బడుగు బలహీన వర్గాల స్థానమొచ్చినటువంటి ఆశా జ్యోతి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సదనం నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాడు పూజ్య జ్యోతిరావు ఫూలే 129వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సహచర మంత్రివర్యులు పెద్దలు శంకరనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఇతర పెద్దలకు, బీసీ సంక్షేమ శాఖ అధికారులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు ఫూలే గత చరిత్రలో సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యలను నివారణ చేస్తూ సమాజంలో జీవించేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సోదర భావంతో బెలగలిగినటువంటి అంశానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా తనకెదురైనటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ అస్పృశ్యత నివారణకు ఒక పోరాటం చేసినటువంటి మహానుభావుడు, అదేవిధంగా విద్య యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా సుమారుగా 200 సంవత్సరాల పైచిలికే విద్యను తన భార్య సావిత్రిబాయి జ్యోతి ఫూలే ద్వారా విద్యాభ్యాసానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, ఆనాడే ప్రైవేట్ సెక్టర్లో మరి రెండవ పాఠశాలను ఏర్పాటు చేసి విద్య యొక్క ప్రాధాన్యతను, సమాజంలో జీవించేటటువంటి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క పౌరుడు కూడా విద్యను అందించాలనేటి బీజం వేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే. ప్రత్యేకించి మనకు తెలిసినంతవరకు రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ జనరేషన్ మొత్తం కూడా కొలుచుకుంటే, పెద్దలు గౌరవనీయ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జ్యోతిరావు ఫూలే యొక్క సేవలను ఈ సమాజానికి, మరుముఖ్యంగా అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు వారు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తించి ప్రప్రథమంగా జ్యోతిరావు ఫూలే యొక్క జయంతి ఉత్సవాలను వారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి పరిస్థితులు. ఆనాటి వరకు కూడాను ఫూలే గారి యొక్క విశేషాలేంటి, వారి సమాజానికి మరుముఖ్యంగా అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు ఏ విధంగా సేవ చేశారనేటువంటిది ఆనాటి నుంచే వెలుగులోకి వచ్చిన పరిస్థితులు. తదనంతరం రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈ ఇద్దరి యొక్క కృషి వలన ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి తరతమ భేదాలు లేకుండా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారి సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించాలి అనేటువంటి దిశగా ఆలోచన చేసినటువంటి, ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ మహానుభావుని యొక్క ఆదర్శాలను, ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి సాటి పౌరుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మరముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల వారు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారు, వారి ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కాకుండా అన్ని విధాలుగా వారు కూడాను ఈ సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని సాగించాలి, ప్రభుత్వ నిర్ణయాలలో, ప్రభుత్వం నిర్దేశించే విధానాల్లో వారు కూడా సమభాగస్వాములు కావాలనే ఆలోచనతోటి మరి వారు ప్రవేశపెట్టినటువంటి 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల రిజర్వేషన్ విధానం వలన వారు కూడాను గౌరవప్రదమైన గుర్తింపు, ఒక ఐడెంటిటీ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అదే క్రమంలో విద్య యొక్క ప్రాధాన్యత ఆనాడు 200 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే ద్వారా సమాజానికి ముందుకు వస్తే, ఈనాడు ఈ విద్య యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా పేదరికం అనేటువంటి విద్యకు ఎప్పుడు కూడా అడ్డం కాకూడదనే ఆలోచనతోటి సంపూర్ణ ప్రక్షాళన చేస్తూ ప్రతి సామాన్య మానవుడికి, ప్రతి పేదవాడు కూడాను
నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఆ దిశగా వారు కూడా సమాజంలో భావి పౌరులుగా గౌరవంగా గుర్తింపు రావాలి, గౌరవప్రదమైన జీవనాన్ని సాగించాలనే ఆలోచనతో ఈనాడు మన ముఖ్యమంత్రి గారు అనేక విధాలైనటువంటి ప్రక్షాళన చేస్తూ ఆ దిశగానే ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా దాన్ని కూడా ప్రమోట్ చేయటానికి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ తరం జనరేషన్కి సంబంధించి అవినవ భావుడుగా మరి జ్యోతిరావు ఫూలే ఉంటే ఈ తరం